Hi friends, namaste. Welcome to my channel. So friends, ee video lo vachesi nenu masala millets recipe share cheskobothunnanandi. Millets ante ishtam leni vallu ee recipe try chesi chudandi. Chaala tasty ga kudurutundi, andarki nachutundi anamata. Ee process start chese mundu oka pan teeskovali. Aa pan lo koncham neyya cheyali. Neyi koncham melt ayin tarvata jeedipuppu konni veyinchukovali. జీడిపప్పు వేగాయి ఒక బౌల్లోకి తీసుకొని పక్కన ఉంచుకుంటున్నాను. ఇప్పుడు అదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ యాడ్ చేశాను ఆ ఘీతో పాటు. ఇప్పుడు దానిలోకి తాలింపు గింజలు కరివేపాకు వేసి వేయించుకుంటున్నాను. ఇప్పుడు అవి వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అల్లం తురుము వేసి చక్కగా వేగనివ్వాలి. కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి మళ్ళీ చక్కగా కలుపుకోవాలి. ఆనియన్స్ కొంచెం వేగినాయి కదా, ఇప్పుడు కొంచెం క్యారెట్, సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, బఠానీ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. పుదీనా ఆకులు సన్నగా కట్ చేసుకొని ఒక 7 to 8 లీవ్స్ తీసుకున్నాను, కట్ చేసుకొని వేసుకోవాలి. క్లోజ్ చేసుకొని సిమ్లో కుక్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక టొమాటో సన్నగా కట్ చేసి పెట్టుకున్నది వేసుకున్నాను. ఒక పెద్ద టీ గ్లాస్ సైజ్ అంత తీసుకున్నానండి నేను సామలు, అవి 4 అవర్స్ నానబెట్టుకున్నాను. ఆ 1 పెద్ద టీ గ్లాస్కి ఈ ఒక టొమాటో సరిపోతుంది. సో టమాటా మగ్గనివ్వాలన్నమాట సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకొని. ఇప్పుడు టమాటా చక్కగా మగ్గిపోయినాయి. ఇప్పుడు 4 అవర్స్ పాటు నానబెట్టుకున్న సామలు యాడ్ చేస్తున్నాను, 1 టీ గ్లాస్ సైజ్. మిల్లెట్స్ కూడా ఈ వెజిటేబుల్స్తో పాటు ఇలాగా కలిపి కుక్ చేసుకుంటే బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం కారం, కొంచెం గరం మసాలా యాడ్ చేయాలి. లైట్గా వేస్తే సరిపోతుందండి ఈ 2. ఇవి కూడా యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఒక 1 మినిట్ సిమ్లో క్లోజ్ చేసుకొని కుక్ చేసుకోండి. 1 గ్లాస్ తీసుకున్నాను కదా, అదే గ్లాస్తో 1 గ్లాస్ వాటర్ ప్లస్ ఇంకో 3/4 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. 1 గ్లాస్ మిల్లెట్స్కి 1 గ్లాస్ వాటర్ ప్లస్ ఇంకో 3/4 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. మళ్ళీ క్లోజ్ చేసుకొని కుక్ చేసుకున్న తర్వాత ఈ స్టేజ్లో కొంచెం లెమన్ స్క్వీజ్ చేయాలి. కొంచెం అయితే సరిపోతుంది నిమ్మరసం. ఇప్పుడు అలాగా నిమ్మరసం కలిపిన తర్వాత ఒక్కసారి అలాగా క్లోజ్ చేసుకొని, నీరుంది కదా మళ్ళీ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు చూసారా చక్కగా కుక్ అయింది, నీరంతా పీల్చుకుంది, చక్కగా కుక్ అయిందనమాట. మిల్లెట్స్ పొడి పొడిలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు పైనుంచి సన్నగా కట్ చేసి పెట్టుకుని కొత్తిమీర యాడ్ చేయాలి. కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత కూడా ఒకసారి క్లోజ్ చేసుకొని ఒకసారి కుక్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ దానికి పడుతుందన్నమాట. ఫైనల్గా ఫ్లేమ్ ఆఫ్ చేసిన తర్వాత జీడిపప్పు వేసుకొని సర్వ్ చేసేటప్పుడు జీడిపప్పుతో పాటు సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉండే మసాలా మిల్లెట్స్ రెడీ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇఫ్ యూ లైక్ అవర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అవర్ వీడియోస్.